ఏపీలో వైసీపీ నాయకుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఒకరేమో చంపుతానని మహిళ ఎస్ఐని ఫోన్లో బెదిరిస్తే, మరొకరేమో ఏకంగా తాను చెప్పినట్లు విననందుకు సచివాలయ ఉద్యోగులపై దాడులు చేశారు. అధికార మదంతో వైసీపీ నాయకులు చెలరేగిపోతున్నారు. ఇక నంద్యాల జిల్లాలో వైసీపీ నాయకులు అరాచకాలు సృష్టించారు. గత నెల 25న నంద్యాలకు చెందిన రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన స్థలాన్ని వైసీపీ నాయకుడు సాయినాథ్ రెడ్డి కబ్జా చేశారు. దీనిపై స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీకి బాధితుడు రాజేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. భూ కబ్జాలపై విచారణ చేపట్టాలని త్రీటౌన్ ఎస్ఐ నగీనాకు జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ ఆదేశాలతో ఎస్ఐ నగీనా వైసీపీ నాయకుడు సాయినాథ్ రెడ్డికి ఫోన్ చేశారు. విచారణ కోసం పోలీస్ స్టేషన్కు రావాలని కోరారు. అయితే కోపంతో ఊగిపోయిన సాయినాథ్ రెడ్డి ఎస్ఐపై బండ బూతులతో చెలరేగిపోయాడు. నన్నే పోలీస్ స్టేషన్కు పిలుస్తారా, నీకు ఎంత ధైర్యం అంటూ మహిళ ఎస్ఐపై వైసీపీ నాయకుడు సాయినాథ్ రెడ్డి దురుసుగా ప్రవర్తించాడు. అంతటితో ఆగని వైసీపీ మూక నీ అంతు చూస్తానంటూ ఎస్ఐ నగీనాను బెదిరించాడు. దీంతో మహిళా ఎస్ఐ తన విధులకు ఆటంకం కలిగించాడని, బెదిరింపులకు గురిచేశాడని సాయినాథ్ రెడ్డిపై కంప్లైంట్ చేశారు. వైసీపీ నాయకుడు సాయినాథ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక పరారైన నిందితుడు సాయినాథ్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు వైసీపీ మూకను కేసు నుంచి రక్షించేందుకు కొంతమంది స్థానిక నేతలు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకు మహిళా ఎస్ఐ కూడా ఒప్పుకోవడం లేదు, అతడిపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. మరోవైపు నంద్యాలలోని 38వ వార్డు వైసీపీ కౌన్సిలర్ కొడుకు శివకుమార్ రెచ్చిపోయాడు. సచివాలయం ఉద్యోగిపై దాడి చేశాడు. తాను చెప్పినట్లు ఎందుకు చేయవంటూ ఉద్యోగిని వెంకట సుధాకర్పై బండబూతులతో చెలరేగిపోయాడు. కాలర్ పట్టుకుని ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. దాడిలో సుధాకర్కు గాయాలయ్యాయి. ఇక వైసీపీ అల్లరి మూక శివకుమార్ దాడిని ఖండిస్తూ సచివాలయ ఉద్యోగులు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. శివకుమార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న శివకుమార్ కోసం గాలిస్తున్నారు. అంటే ఈరోజు పెన్షన్ అమౌంట్ ఇచ్చారు కాబట్టి బ్యాంకులు పెన్షన్ డబ్బులు తీసుకుని వచ్చేసి వాలంటీర్లు పెన్షన్ అమౌంట్ పంచుకుంటూ ఉంది. ఓ 10-15 మంది వాలంటీర్లు వచ్చి పెన్షన్ అమౌంట్ తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత నేను ఇంకా రాని వాళ్ళకి కాల్ చేసుకుంటూ ఉంటే ఆ అబ్బాయి కౌన్సిలర్ కొడుకు శివ అనే అబ్బాయి వచ్చేసి మీరు మీ దగ్గరికి కృష్ణారెడ్డి వాళ్ళు ఎవరెవరు వాళ్ళు వచ్చినారు వాళ్ళందరూ మీరు ఓటు చేస్తున్నారు, మాకైతే మేము దగ్గర ఉండి పక్కన ఉండాలి మీరు చేయడం లేదు అని అడుగుతున్నారు. శివను ఎవరి గురించి వాళ్ళు దేనికోసం వచ్చినారు, పాలడీ పాత అయిపోయి ఓటీఎస్ అయిపోయింది, వాళ్ళ పట్టాలు తీసుకొని వచ్చినారు, నువ్వు జాగ్రత్త చూసి మాట్లాడు శివ అంటే అని ఇష్టానుసారం నోటుకు వచ్చేట్లు తిట్టేసి బూతులన్నీ తిట్టేసి అప్పుడు నేను కొడతాను చేస్తాను నేను చంపుతాను నువ్వేం చేస్తావు నన్ను ఏం చేస్తావు అని చెప్పేసి మొహం మీద గుద్దినాడు. తర్వాత మా స్టాఫ్ వచ్చి అప్పుడు పక్కకు